తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై జరిగిన దాడి బీజేపీ నేతల ఆగ్రహానికి కారణమైంది. కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శనార్థం వచ్చిన తరుణంలో టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడడంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు గూండాలుగా వ్యవహరిస్తున్నారని దర్శనానికి వస్తున్న సమాచారాన్ని ముందుగా స్థానిక పోలీసులు అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని, అయినా సరే దాడి జరిగిందంటే తిరుమలలో రాజకీయ నేతలకు భద్రత ఉందా అని ఆయన ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని, పార్టీ పరపతిపోయే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి రాదని ఈ సందర్భంగా విష్ణుకుమార్ టీడీపీపై నిప్పులు చెరిగారు. గౌరవనీయులైన భారతీయ జనతా పార్టీ నేషనల్ అధ్యక్షుడి వారిపై, అమిత్ షా గారిపై దాడి చేయటం తెలుగుదేశం తాలూకా గూండాలు. వాళ్ళు కార్యకర్తలు అనాలా గూండాలు అనాలా? వాళ్ళని అమిత్ షా గారిపై తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల వెంకటేశ్వర స్వామి గారిని దర్శనం చేసుకుని వస్తున్నప్పుడు వారిపైన దాడి చేయటం అనేది చాలా దారుణాతి దారుణం. మన రాష్ట్రానికి ఏ పార్టీ వ్యక్తి అయినా వచ్చినప్పుడు మీకు భారతీయ జనతా పార్టీ పైన శత్రుత్వం ఉంటే అది తిరుమలలో చేయకూడదు. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎవరైనా సరే మనల్ని వారిని మనము అతిథిగా గౌరవించవలసిన అవసరం ఉంది. అటువంటిది కేవలం రాజకీయ దురుద్దేశంతో మీరు ఆయన దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత తిరుమల నుంచి కింద అలిపిరి దగ్గరికి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారిపై దాడి చేయటం అనేది వారంతట వారు చేసిన దాడా? లేకపోతే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం చేసిన దాడా అని చెప్పి మేము అడుగుతున్నాం. అట్లాగే ఇప్పుడే కింద కొంతమంది ఇబ్బంది పెడతారు అని చెప్పి ఏదైతే సమాచారం వచ్చిన తర్వాత వెంటనే పోలీసు వారికి కూడా చెప్పడం జరిగిందని చెప్పి నాకు వచ్చిన వార్తలు, పోలీస్కి ముందస్తుగా చెప్పినప్పటికీ కూడా ఇటువంటి నాయకులు వచ్చినప్పుడు వారికి మంచి భద్రత కల్పించవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం పైన ఉంది. ఇదే గనక వాస్తవం అయితే ఎంక్వైరీ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా పోలీస్ ఎస్పీ గారిని, లేకపోతే ఎవరైతే సమాచారం అందుకున్న వారో, ఒకవేళ అదే నిజమైతే మాత్రము ఇమీడియట్గా సస్పెండ్ చేయవలసిన అవసరం ఉంది. ఒక నాయకుడు ఆల్మోస్ట్ ఒక 20 రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల వారు వస్తే ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అవమానం చేస్తే అంతకంట సిగ్గుచేటు ఏమీ లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు. దయచేసి ఇటువంటి పనులు చేయకుండా నియంత్రణ చేయవలసిన బాధ్యత మీ పైన ఉంది, మీ కార్యకర్తల పైన ఉంది. మీరు చెప్పవలసిన రీతిలో కార్యకర్తలకి చెప్పి వాళ్ళని ఇమ్మీడియట్గా పోలీస్ యాక్షన్ వారిపైన తీసుకోవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటివరకు రాష్ట్రం అవినీతిమయంతో బురదలో ఉంది అని చెప్పి మేము అనుకున్నాం తప్ప, గోండాలు ఉండే రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము ఇంతగా ఊహించలేదు. ఎవరు అక్కడక్కడ కొంతమంది గుండాల్ని మీరు పెట్టుకున్నారు రాజకీయ నేతలుగా, అంతేగాని కార్యకర్తల్ని కూడా గోండాల మాదిరిగా తయారు చేసే కీర్తి మీకు వస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి పనిని మీరు చేస్తున్నప్పుడు అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో అని చెప్పి కూడా మీరు ఏమైనా ఆలోచించారా? మొత్తం దేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని చేదరించుకునే పరిస్థితి వస్తుంది. తెలుగుదేశం కార్యకర్తలు చేసిన పని మొలాని ఆంధ్రుడంటే గౌరవం పోయే పరిస్థితిలో మీ వాళ్ళు బిహేవ్ చేస్తున్నారంటే ఇంతకంట దారుణాతి దారుణమైన పని ఏమి లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఎట్టి పరిస్థితుల్లోని ఎవరైనా సరే ఇటువంటి పని చేస్తే వారిపైన తగిన చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారిపైన ఇటువంటి దాడులు చేసి వెనకాల కారులో కాన్వాయ్ కారులో కూడా అద్దాన్ని కూడా బద్దలు కొట్టిన ఉదంతం ఈరోజు చూశాం. ఇది కూడా మాకు వాట్సాప్లో అన్నింటిలోని పంపించారు, ఇట్లా దాడి జరిగిందని. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మీరు చేస్తున్న నికృష్టమైన పనులు
చూస్తూ ఊరుకోదని చెప్పి మరి ఒక్కసారి అందరి మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాము, తెలుగుదేశం పార్టీ నాయకులకి కూడా తెలియజేసుకుంటున్నాము. ఊరుకోరు 2019లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు ఇంకెవరిని, తెలుగుదేశం పార్టీని. తప్పనిసరిగా ప్రజల్ని మేము అప్రమత్తం చేస్తాం. ప్రజలను అప్రమత్తం చేయవలసిన పని మా పైన ఉంది. ఇప్పుడు ఒక నాయకుడు వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తే వారికి వెళ్లేదానికి కూడా అడ్డుపడి ఇటువంటి కార్యక్రమం చేస్తానంటే పోలీసు వారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. రేపు నుంచి ఇవాళ అమిత్ షా పైన దాడి జరిగితే రేపొద్దున ఎవడిపైన దాడైనా జరగచ్చు. దాడి జరుగుతాయి కూడా, జరిగిన ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటారు. సెంటిమెంట్ బాగా పంపించారు తెలుగుదేశం పార్టీ నాయకులు పంపించారు, దాంట్లో డౌట్ లేదు. సో ఇది తెలుగుదేశం ప్రజలు చేసింది కాదు కదా, ఇది చేసింది ఒక నీట్ గా ప్లాన్డ్ అటాక్. ఇది అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా రావటం వేరు, ప్లాన్డ్ అటాక్. ఇది ప్లాన్డ్ అటాక్ చేయటం అనేది ఇది చాలా దురదృశ్యకరమైన విషయం. ఇది అరే చర్యలు ముందు తీసుకోండి, చర్యలు తీసుకోకుండా తీసుకుంటామని చెప్పి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రంలో ఏమి చర్యలు తీసుకున్నారు? శాండ్ దోపిడీ జరుగుతుంది, ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు, కోట్లాది రూపాయలు దోపిడీ జరుగుతున్న నాయకులపైన తీసుకున్నారా చర్య? తీసుకుంటామని చెప్పడం ఏంటి? ఏ చర్య తీసుకున్నారు ఇప్పటి వరకు? విశాఖపట్నం కుంభకోణం ల్యాండ్ కుంభకోణం జరిగింది, సిట్టు వేశారు, సిట్టు నివేదిక బయట పెట్టారా? ఏమి చర్యలు తీసుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు? వారు పిలుపునివ్వడం అయింది, వారు చేసే ప్రయత్నం పూర్తి ప్రయత్నం కూడా చేశారు, ప్రజలు ఏ విధంగా స్పందిస్తారా అనేది చూడాలి. అరే వాళ్ళు రకరకాల ట్రిక్స్ వేనివ్వండి, హూ ఇస్ బాదర్డ్ ఫర్ దోస్ డామ్ ట్రిక్స్? వేర్ నాట్ బాదర్డ్. పబ్లిక్ తెలుసు ప్రత్యేక హోదా అంటే ఏంటి, 16,500 కోట్ల రూపాయలు ఈక్వలెంట్. ఆ డబ్బు ఇస్తాము, మీరు 9,300 కోట్లు మీరు తీసుకోండి అని చెప్పి జనవరి మూడో తారీఖు నుంచి చెప్తున్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద తీసుకోలేదు డబ్బు. ఇవన్నీ పొలిటికల్ చీప్ ట్రిక్స్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ పని 2019కి. చాప్టర్ క్లోజ్. తెలుగుదేశం పార్టీ రాదు, ఇంకా ఎవరు నెక్స్ట్ అంటే ఇంక ఉన్నాయి కదా, ఇంకా 4 పార్టీలు ఉన్నాయి, వస్తారు ఎవరో మనగాళ్ళు వస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు మనకి దొరుకుతాయి, ఎట్టి పరిస్థితుల్లోనే ఉంటాయి, ఏ విధంగా అయినా వినూత్నంగా అయినా చేయొచ్చు. మీరు దీనికి ఎవరైనా చేయొచ్చు, నిరసనలు వ్యక్తం చేయండి, దానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి పబ్లిక్గా ఓపెన్గా ఆయన హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినప్పుడు తెలుగుదేశం కార్యకర్త ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చేశారు? డెఫినెట్గా ఆయన అంటే ఈ పర్టికులర్ దానికి ఆయన ఆదేశం ఇచ్చారని నేను చెప్పను, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్కి ఆయన ఆదేశం ఇచ్చారని చెప్పను. మనం ఏది చేసినా మనకి పైనుంచి కాపు కాసుకునేవారు ఉన్నారు కదా నాయకులు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఉన్నారు మనకి, ప్రాబ్లం ఏముంది అని చెప్పి ఈ విధంగా రెచ్చిపోవడం జరుగుతుంది.